పెళ్ళైన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ గుర్తుందా? పెళ్లి కాకముందు చూసిన మూవీ అయితే జ్ఞాపకం ఉంది. ఎందుకంటే పెళ్లి చూపుల రోజే సినిమా చూసాం. మీరింత హెల్దీగా బ్యూటిఫుల్గా కనిపించడానికి మీ హెల్దీ టిప్స్? నేను వెజిటేరియన్, అంతకుముందు అసలు స్వీట్ చాలా తక్కువ తినేది. మా ఆయన ఏమో స్వీట్లు ప్రియుడు, నాన్ వెజిటేరియన్. బాగా మేడం మీద కోపం వచ్చిన రోజు ఏదన్నా ఉందా? చిన్నప్పటి నుంచి వాళ్ళ లైన్లో ఉన్నారు కాబట్టి తెలుసు పాలిటిక్స్లో ఎట్లుంటుంది ప్రెషర్ టైం అనేది. మేడం, పిల్లల విషయంలో వాళ్ళకి మీకు మధ్య ఉన్న అటాచ్మెంట్ గురించి చెప్తారా? పిల్లల విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్, తను కొంచెం బాగా గారం. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? చిన్నప్పటి నుంచే మరి ఇంటికి పెళ్లి చూపకపోతే నాకు ఇది ఇచ్చారు కాఫీ టీ తీసుకెళ్తారు. నేను పెళ్లి చూపకపోకముందు మా అన్నయ్య చెప్పాడు, నీకు సినిమా హీరోయిన్ అయితే దొరకదు చూడు. కానీ సినిమా హీరోయిన్ దొరికారు మీకు. మరి సో మేడం, డ్రెస్సెస్ గురించి మీరేమన్నా కమెంట్స్ చేస్తూ ఉంటారా? ఆమె నా డ్రెస్ లో ఇంటర్ఫేర్ అవుతుంది, నేను ఆమె డ్రెస్సింగ్. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. నమస్కారం యోయో టీవీ ప్రేక్షకులకి, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమతి యొక్క బహుమతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన శ్రీమతి యొక్క బహుమతి కార్యక్రమానికి విచ్ చేసినటువంటి దంపతులు ఎవరో తెలుసా? డీకే భరత సింహారెడ్డి గారు, వారి సతీమణి డీకే అరుణ్ గారు. పెళ్ళై 40 ఏళ్ళు అవుతుందటండి. చాలా విషయాలు ఉంటాయిగా తెలుసుకోవడానికి, అవి ఏంటో వారి మాటల్లోనే మనం విందాం. నమస్తే మ్యామ్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ ది సేమ్. సో ఇప్పుడే అన్నారు పెళ్ళై 40 ఏళ్ళు పైన అవుతుంది అని చెప్పేసి, చాలా విషయాలు ఉండే ఉంటాయి. సో మా కాన్సెప్ట్ ఏంటంటే మీ స్వీట్ మెమరీస్ని మాతో షేర్ చేసుకోవడం అనమాట. సో మీ బిజీ స్కెడ్యూల్లో ఒకళ్ళనొకళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం అనేది చాలా అరుదు ఇప్పుడున్న స్కెడ్యూల్లో. దట్ టు మీరు పొలిటికల్ కెరియర్లో ఉన్నారు, అది ఇంకా అసలు సాధ్యం కాదు. సో కొన్ని స్వీట్ మెమరీస్ మాతో షేర్ చేసుకోవాలి మేడం ఇప్పుడు మీరు. సో మ్యారేజ్ డేట్ చెప్తారా ఒకసారి? 21 జూన్. 21 జూన్. ఓకే మేడం. సో సార్కి ఇష్టమైన ఐటమ్స్ కానివ్వండి, మీకు ఇష్టమైన ఐటమ్స్ కానివ్వండి, ఒకళ్ళనొకళ్ళు నేను ఏంటంటే పజిల్ లాగా అడుగుతూ ఉంటాను. సో అది కరెక్టా కాదా మీరు నాకు చెప్పాలి. ఓకే ఓకే మేడం. ముందుగా పండుగ గురించి మాట్లాడుకుందాం. పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? పండుగ సంక్రాంతి పండుగ, మామూలుగా సంక్రాంతి పండుగ అంటే నూనె రొట్టెలు, నూనె లడ్డు, నూనె వంకాయ, ఇంకా ఇవే మామూలుగా సంక్రాంతి పండుగ భోగి రోజు ఉండేది. సంత రొట్టెలు, జొన్న రొట్టెలు నూనెతో చేస్తాం. సో అరిసెలు, కానీ అరిసెలు ఏమి ఇప్పుడు ఏం చేయట్లేదు అనుకోండి. మా అత్తమ్మ ఉన్నప్పుడు 2 రోజుల ముందు నుంచే సంక్రాంతి పండుగ ప్రిపరేషన్స్ అన్నీ జరిగాయి. సో రాను 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 తగ్గిపోయింది. అన్ని బజార్లు దొక్కుతున్నాయి కదా ఈ మధ్య. ఏదో ఏదో సైట్లో కూడా అరిసెలు అవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుంటున్నారు. ఇంట్లో చేయటం అనేది ఏం లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకోవటమే. జొన్న రొట్టెలు మట్టుకు ఇంట్లో చేసుకుంటాం. సరే, ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లో వండుకుంటాం. ఓకే, మీరింత హెల్దీగా బ్యూటిఫుల్గా కనిపించడానికి మీ హెల్దీ టిప్స్? ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు మేడం? నేను వెజిటేరియన్. ఓకే, కంప్లీట్ కంప్లీట్ వెజిటేరియన్. అసలు స్వీట్స్ తినేదాన్ని కాదు చాలా కాలం కింద వరకు. ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కొంచెం స్వీట్స్, అంతకుముందు అసలు స్వీట్స్ చాలా తక్కువ తినేది, అసలు చాలా ఇష్టపడేదే కాదు స్వీట్స్. తర్వాత ఇప్పుడు అన్ని కొత్త కొత్త డెజర్ట్స్ బాగా వచ్చాయి, చాలా వెరైటీస్ వచ్చాయి. ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ వచ్చినాయి, డెజర్ట్స్ వచ్చినాయి. సో అంటే ఎక్కువ తినము, బట్ తింటే అంతకుముందు అసలు తినేది కాదు స్వీట్. ఓకే ఓకే. సో మా ఆయన ఏమో స్వీట్లు ప్రియుడు, నాన్ వెజిటేరియన్. ఓకే, మీకు ఆపోజిట్ అన్నమాట సార్ అయితే. నాన్ వెజిటేరియన్ తను, అండ్ స్వీట్స్ కూడా ఇష్టం. స్వీట్స్ కూడా బాగా ఇష్టం సార్? స్వీట్స్ బాగా తింటారా అయితే మీరు? ఏ స్వీట్ అండి బాగా ఇష్టం? స్వీట్స్ మోర్ ఆర్ లెస్ సమ్ స్వీట్ ఐ లైక్, నాకు పెద్ద పర్టికులర్ అంటూ ఏమి ఉండదు, బట్ డెజర్ట్స్ ఆల్సో ఐ లవ్. ఓకే సార్. నవడేస్ లో చాలా కొత్త రకాల స్వీట్స్ వచ్చాయి, అన్ని టేస్ట్ తీపి అనేది ఒక చటన మాత్రమే. అవును సార్. సో సంక్రాంతి ఫెస్టివల్ గురించి మీ మాటల్లో. తెలంగాణలో ముఖ్యంగా మా ప్రాంతంలో తెలంగాణలో ఇక్కడ సంక్రాంతి అంటే ఒక కీడు పండుగ అయ్యేది. ఆంధ్రాలో అనేది చాలా పెద్ద పండుగ, స్పెషలీ కర్నూలు, గద్వాల, కొద్ది ఈ ఏరియాలో పెద్ద సంక్రాంతి సెలబ్రేషన్స్ తక్కువ. మాకు దసరాకే బాగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. అవును సార్. సంక్రాంతి తక్కువ. మాతో హైయెస్ట్ సెలబ్రేషన్ చేసుకునేది మాలపున్నం.
పల్లెల్లో ప్రతి ఊర్లో ఆ దినం విపరీతమైన నాన్ వెజిటేరియన్ తాగుడ పొద్దున్న రాత్రి 12 గంటల నుంచి మరుసటి దినం పొద్దున్న వరకు అదే ఉంటుంది. సో 40 ఇయర్స్ అంటే 42 ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా కదా మేడం. సో ఈ 42 ఇయర్స్ మీ మ్యారేజ్ కెరియర్లో సార్ మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్ నేను. సో మేడం ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉంటారు, సో మీకు ఏదైనా షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది, ఆ కొద్దిపాటి టైంలో షేర్ చేసుకోవడానికి, అరే ఈ రోజు టైం ఇస్తే బాగున్నావు, ఈ విషయం పలానా విషయం చెప్పాలి అనుకున్న రోజు, బాగా మేడం మీద కోపం వచ్చిన రోజు ఏదైనా ఉందా, అరే కొంచెం టైం ఇస్తే బాగుండు నాకు ఈ విషయం షేర్ చేసుకుంటా అబ్బా అరే టైం లేదు అని అనుకున్నా ఏదైనా? తను రాజకీయాలకు వచ్చే టైంకి నా పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది, రెండో కూతురు పెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. పెద్ద ఫ్యామిలీ ఇష్యూస్ మాకు పెద్ద లేవు కనుక ఇద్దరికి మోరల్ మిస్అండర్స్టాండింగ్ అంటూ లేవు. రాజకీయాలు అనేది నా ఊహ నా ఆశతో ఆమెకు వచ్చింది కనుక ఏదైనా ఉంటే ఆమెకు ఫోన్లో చెప్తాను. నాకు కోఆపరేట్ ఫోన్లో టచ్లోనే ఉంటుంటారు, ఫోన్లో అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఎక్కువ ఫోన్లోనే మాట్లాడుకుంటాం, దాని ముందర కూర్చొని మాట్లాడుకునే కంటే టైం బిజీ ఉంటుంది కాబట్టి నాకున్న టైం తనకు కుదరదు, తనకున్న టైం నాకు కుదరదు, ముందర ఇంట్లో కూర్చొని మాట్లాడడానికి. పాలిటిక్స్లో ఉన్నాను, తన బిజినెస్లో ఉన్నాడు, తనకు విజిటర్స్ మా విజిటర్స్ అట్లా ఉంటుంది కాబట్టి జనరల్గా ఏదైనా ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. అట్లాంటి సరే టైం ఇవ్వలేదు అని ఎక్కడికైనా తను వెయిట్ చేస్తున్నప్పుడు నేను లేట్ అయితేనో వస్తాను, టైం రాలేకపోతున్నావు, ఇంకేదైనా ఉంటేనో, అరే నేను నీకోసం ఇంతసేపు వెయిట్ చేసినాను, ఇంత లేట్ చేసినావు, సరే చిన్న చిన్నవి ఉంటాయి కదా హస్బెండ్ వైఫ్ మధ్యలో బాగా సీరియస్ అయిన సందర్భం, పొలిటికల్ తను కూడా పాలిటిక్స్ నుంచి వచ్చినటువంటి పర్సన్ కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ లైన్లో ఉన్నాడు కాబట్టి తెలుసు పాలిటిక్స్లో ఎట్లుంటుంది ప్రెషర్, టైం అనేది మన చేతుల్లో ఉండదు అనేటటువంటి విషయం తనకు కూడా తెలుసు. సో కాబట్టి దాంట్లో పెద్ద అప్పుడప్పుడు చిన్న చిన్నవి వస్తాయి, రాకుండా ఉండవు. సో బట్ అంత అండర్స్టాండింగ్ ఉండడం వల్ల అర్థం చేసుకుంటారు, ఓకే మీ వరకు కూడా సర్ తీసుకురాకుండా అర్థం చేసుకుంటారు. మీరు అన్నట్టుగా పొలిటికల్ లైఫ్లోనే ఆయన ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి చాలా అండర్స్టాండింగ్ ఉందని అర్థమైపోతుంది మీ మాటల్లో నాకు. మేడం పిల్లల విషయంలో వాళ్ళకి మీకు మధ్య ఉన్న అటాచ్మెంట్ గురించి చెప్తారా? పిల్లల విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్, తను కొంచెం బాగా గారం చేసేవాడు, అక్కడ కొంచెం వచ్చేది తను పిల్లలు ఏదంటే అది ఓకే అనేవాడు, నేను ఇట్లా కాదు అట్లా కాదు అనేదాన్ని. అక్కడ కొంచెం తను వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నావు అని నేను, తను పిల్లలు అనేటటువంటి తనంగా ఇట్లా తను ఎట్ట చేసేవాడంటే పిల్లలందరూ నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా చిన్నప్పటి నుంచే, అయ్యా నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా అనేవాడు. అంటే తనకు డాడీ ఇష్టం అంటే ఇష్టం అనమాట, మమ్మీ ఇష్టం అని చెప్పొద్దు, తనే ఇష్టం అని చెప్పాలి. అట్లా చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి అట్లా మమ్మీ ఇష్టం అంటేనేమో లేదు డాడీ ఇష్టం అంటేనే వాళ్ళు ఏం చెప్తారు చేసేవాడు, అట్లా పిల్లలు ఇంకా అర్థమైపోయింది కొన్ని మా డాడీకి డాడీ ఇష్టం అని చెప్తారు మీ దగ్గర మమ్మీ ఇష్టం. ఓకే అంటే సార్ తో పనులు చేయించుకోవడానికి సార్ అడిగినప్పుడేమో సార్ అంటే ఇష్టం అని చెప్తారు, మీతో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మీ పేరు చెప్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఇక పిల్లలు అదంతా మనం అందరి దగ్గర ఉండేది అనుకోండి, చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ ప్యాంపర్ చేయాలంటే మమ్మీని ఎట్లా చేసుకోవాలి డాడీని ఎట్లా చేసుకోవాలి ఎట్లా పనులు చేయించుకోవాలి వాళ్ళు ఎట్లా, ఇప్పుడు పిల్లలు స్మార్ట్ కదా వాళ్ళ పని ఎట్లా చేసుకోవాలి. మీ అమ్మా నాన్నతో ఎట్లనో మేము అంతే, మా పిల్లలు అంతే. మీరు మీ అమ్మా నాన్నతో ఏ రకంగా అయితే గారాబం చేస్తారో నా పిల్లలు అంతే కదా. మొగ బోరాడలేదు, మాకున్నది ఆడపిల్లలు, మాకు మగ సంతానం లేదు అనుక మో ఆడపిల్లలకు మోర్ అఫినిటీ టు వాట్స్ ఫాదర్ ఉంటుంది దాని మదర్. ఇప్పుడు కూడా నేనంటే ఇష్టం అని చెప్తున్నాను, నాకు కూడా ఆడపిల్లలు అంటే ఇష్టం. ఓకే మీకు ఇష్టం అలాగే మీ పిల్లలకి మీరంటే ఇష్టం, అది నేచురల్. అది పెళ్ళైన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ గుర్తుందామా సార్? మీరు చెప్పాలి. పెళ్లి కాకముందు చూసిన మూవీ అయితే జ్ఞాపకం ఉంది, ఎందుకంటే పెళ్లి చూపుల రోజే సినిమా చూసాం, సినిమా థియేటర్లో కలిసాం. అది ముత్యాలు పెళ్లి చూపులు అయిన రోజే అనుకోని విధంగా వాళ్ళు సినిమాకి వచ్చారు, మేము సినిమాకి వెళ్ళాం అనుకోకుండా. తర్వాత సినిమాలు చాలా కొంత నేను కొంత వయసు వరకు ఈ 20-25 ఏళ్ళ నుంచి సినిమా చూడడం తగ్గిపోయింది. ఇప్పుడు సినిమాలు చాలా చూసేవాళ్ళం, చాలా సినిమాలు చూసేవాళ్ళం అప్పుడు. అంటే మేము అసలు ఎక్కువ గద్వాల్లో ఉండేదాన్ని పెళ్ళైన తర్వాత చాలా దాదాపు 7 ఇయర్స్. సో హైదరాబాద్కి వచ్చిన వల్ల సినిమాలు చూసేవాళ్ళం, అక్కడ గద్వాల్ కూడా థియేటర్స్ ఉండేవి, అక్కడ ఏదైనా సినిమాలు అప్పుడప్పుడు పోయేవాళ్ళం, తను వచ్చేవాడు కాదు గద్వాల్లో సినిమాలకి. సో మేము వెళ్ళేవాళ్ళం అక్కడ సినిమాలకి. సో రాయచూర్లో ఒక సినిమా చూసినాం, ఏదో రాయచూర్లో ఉండేవాళ్ళం కొన్ని రోజులు.
సో రైచూర్లో ఒక సినిమా శశి కపూర్ సినిమా అది కన్యాదానం చూసాను. సో పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత అనుకోకుండా చూసిన సినిమా అన్నారు కదా, సినిమా పేరు గుర్తుంది ముత్యాల ముగ్గు సినిమా. ఓకే ఓకే. సో ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు చూసారు, ఒక 20 ఇయర్స్ వరకు చాలా చూసాం. అందరూ దొంగలే మంచి మనుషులు అని చాలా సినిమాలు చూసాం, షోలే చూసాము, చాలా ఉన్నాయి. అట్లా అప్పుడు రాయల్ థియేటర్, అంటే ఎన్ని పేర్లు గుర్తున్నాయా చూడండి, ఎన్ని థియేటర్లు, చాలా థియేటర్స్ అవి ఉండేవి మా అప్పుడు చూసాం. ఇప్పుడు ఉన్నాయా మామ అవన్నీ తెలియదు ఇప్పుడు. సో అప్పట్లోని థియేటర్స్ నేమ్స్ అనమాట అవన్నీ. మామూలుగా అప్పుడు ఏ సినిమా చూసారు అంటే గుర్తుంచుకోవడమే కష్టం 40 ఇయర్స్ బ్యాక్. అలాంటిది మీరు థియేటర్ నేమ్స్ కూడా చెప్తున్నారు, ఎంత మెమరీ ఉంది మీ ఇద్దరికి. అది మెమొరీలోకి రాదు, స్వీట్ మెమొరీలోకి వస్తుంది. థియేటరు, శాంతి థియేటరు, అండ్ దీపక్ థియేటరు, సంగం థియేటర్స్, చిక్కడపల్లిలో కూడా సుదర్శన్ థియేటర్స్, ఇవన్నీ అప్పుడు ఆ ఏరియాలో అప్పుడు కొన్ని ఉన్నట్టున్నాయి. పేర్లు విన్నట్టుగా అనిపిస్తుంది, కొన్ని అదే రాజా, రాజా డిలక్స్, చాలా ఉన్నాయి థియేటర్స్ అప్పుడు సినిమా. అప్పుడు అంటే ఇక మేము స్కై లైన్ చాలా థియేటర్స్ ఉండేవి. ఓకే ఓకే. సో ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో మేడంని చూడగానే మీకు అనిపించిన ఫీలింగ్ చెప్పాలి సార్. ఐ హోప్ చట్ట ప్రకారం అయితే తనది నాది మ్యారేజ్ ప్రకారం షీ వాజ్ మైనర్. ఓకే. అప్పుడప్పుడు ఆ పాయింట్ మీద మీరు బెదిరించచ్చు సార్, అయితే ఆ ఏజ్ లో పెళ్లి చేసేసుకుంటారు. ఆ కాలంలో చేసేవాళ్ళు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు. షీ వాజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే. జస్ట్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు పెళ్ళి. 16-17 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. తెలుగు మహాసభలు నడుస్తుండే, ప్రపంచ తెలుగు మహాసభ జరుగుతా ఉండే అప్పుడు. పండుగ రోజు మా పెళ్లి చూపులు ఏ రకంగా అంటే ఉగాది పండుగ రోజు, కొత్త సంవత్సరం అంటే తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం రోజు పెళ్లి చూపు. మరి ఇంటికి పెళ్లి చూపు లేకపోతే నాకు ఇది ఇచ్చారు, ఉగాది పచ్చడి. మామూలు ప్లేట్ లో కాఫీ టీ తీసుకెళ్తారు. ఉగాది పచ్చడి ఉగాది రోజు వచ్చారు కాబట్టి పచ్చడి ఇచ్చారు. అంటే జీవితం అంటే తీపి చేదు అన్ని ఇట్లా ఉంటాయని. ఓకే ఓకే. సో పచ్చడి ఇచ్చి ఆహ్వానించారు ఇంట్లోకి. పెళ్లి చూపు రోజు ఏదైనా ఇంటికి వచ్చిన వారికి స్వీట్స్ పెడతారు కదా, ఉగాది పచ్చడి అదే అర్థమైంది. ఏం పెట్టలేదు, ఒక మిక్చర్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, కాజు లేదు, బాదం లేదు. ఓకే. సో మీకు అంటే నాకు నా చేతికి పెద్ద వాచ్ ఉండేది, పెద్ద వాచ్ పెద్ద బిగ్ డైల్ ఉండేది. బిగ్ డైల్ ఉంటే నాకు సున్నం డబ్బా అంటే ఆ సున్నం డబ్బా, ఆ సున్నం డబ్బా ఏంది, ఆ సున్నం డబ్బా అని అంటే సున్నం డబ్బా సున్నం డబ్బా ఏంటంటే వాచ్ పెద్దగా ఉందని సున్నం డబ్బా లాగా ఉందని చెప్పేసి. ఓకే ఓకే. సో పెద్ద డైల్ వాచెస్ అప్పట్లోనే ఫ్యాషన్ అన్నమాట. ఆఫ్ కోర్స్ లేండి, అప్పుడు వచ్చే ఫ్యాషన్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సైకిల్, ఇట్స్ అ సైకిల్ అంటే, ఫ్యాషన్ ఇస్ అ సైకిల్ అంటే. ఓకే ఓకే. అప్పుడు మీ కోపం వచ్చిందా, నా వాచ్ ని పట్టుకొని సున్నం డబ్బా అంటున్నారు ఏంటి అని చెప్పి? కోపమే రాలేదు, కొత్త వాళ్ళు కదా, కోపం ఎట్లా వస్తుంది. ఓకే. మీకు తెలియని మనిషి సార్ని చూడగానే పెళ్లి చూపుల్లో అది మీకు ఫస్ట్ మ్యాచెస్? యాక్చువల్లీ నాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు, నిజంగా చిన్న ఏజ్ నాకు. మీకు చెప్పారు మేడం అసలు మ్యాచెస్ గురించి? మ్యాచ్ గురించి మా ఫాదర్ చెప్పాడు. అంటే నేను అసలు యాక్చువల్గా నాకు అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ పోయే ముందు అనమాట ఇదంతా. అయితే అప్పుడు నాకు మెడిసిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది, మెడిసిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో మా ఫాదర్ అన్నాడు ఇట్లా సంబంధం వచ్చింది పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పినాడు. అంటే ఇప్పుడు నాకు ఇంత చిన్నప్పుడు నాకేంది పెళ్ళి, ఇంకా ఇప్పుడే పెళ్ళి, నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు అన్న నేను. అని అంటే ఇక మా ఫాదర్ చెప్పాడు, మేమందరం మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, మా ఫాదర్కి మేము 5 మంది ఆడపిల్లలు అనమాట. సో చెప్పేవాడు నేను మంచిగా ఉన్నప్పుడే, నేను హెల్తీగా ఉన్నప్పుడు అందరూ ఆడపిల్లలు పెళ్లి చేయాలన్న రెస్పాన్సిబిలిటీ పెద్దదానివి. సో మీరే పెద్దమా? నేనే పెద్ద. సో పెద్దదానివి. సో మా డాడీకి ఫస్ట్ మా నాన్నకి తొందరగా అంటే పిల్లలు లేట్గా పుట్టామన్నమాట, పెళ్ళైన చాలా సంవత్సరాలకు పిల్లలు పుట్టినాము. సో అట్లా తనకి ఏంటంటే తను మంచుకున్నప్పుడే పిల్లలందరినీ సెటిల్ చేయాలని అప్పుడు ఆ కాలంలో ఉండేది కదా వాళ్ళకంతా. మేము సో ఆడపిల్లలంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ అని, పెళ్ళిళ్ళు చేయటమే పెద్ద ఇదని అట్లా ఉండేది. సో అట్లా అనేవాడు అనమాట, నేను ఉన్నప్పుడే అందరికీ పెళ్ళి చేయాలని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నువ్వు పెద్దదానివి, నీ మంచి సంబంధం వచ్చింది అది ఇదని
చెప్పి చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నారు. మా ఫాదర్ చెప్పింది అప్పుడు అవన్నీ ఏం ఉండేది కాదు, ఇప్పట్లాగా అంత చేసుకోవను, వద్దంటే వద్దు అట్లాంటివి ఏం జాంతలేదు. చిన్న ఏజ్ కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినట్టు కూడా వినేవాళ్ళం కదా. సో మా ఫాదర్ చెప్పిన తర్వాత మంచిది వచ్చి చూసినారు అంతే. ఇంకా తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది, డేట్ ఫిక్స్ అయింది, పెళ్ళి అయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. 40 ఇయర్స్ జర్నీ సూపర్. నేను పెళ్లి చూపుకోకముందు మా అన్నయ్య చెప్పాడు, నీకు సినిమా హీరోయిన్ అయితే దొరకరు చూడు. కానీ సినిమా హీరోయిన్ దొరికారు మీకు. మరి నేను చెప్పలేను, నేను చెప్పాలి సార్ ఖచ్చితంగా. ఆ పాయింట్ చెప్పాలి. అప్పుడున్న ఆమె ఫోటో చూస్తే సినిమా హీరోయిన్ లెక్క ఏం లేదు. ఇంటి ఇంటి అమ్మాయి లెక్క ఉంది. నువ్వు సినిమా హీరోయిన్లు అని చెప్పి అనుకునేవు. ఏదన్నా కోరికలు పెట్టుకొని వచ్చి తప్పులు పడితే తప్పు. ముందే మోటివేట్ చేసినట్టుగా చేశారు. కానీ కట్ చేస్తే మీరు పెళ్లి చూపుల్లో చెప్పింది అలా ఏం లేదు. ఇక్కడ రివర్స్ లో చాలా, నేను అప్పుడే చూసాను. వచ్చి బయటకు వచ్చిన నేను, మా బావగారు, మా అన్న, మా వదిన అందరు పెళ్లి చూపులకు పోయాం. మా బావ మహేశ్వరెడ్డి, సమర్సింహారెడ్డి గారు అందరం కలిసి బ్రదర్ సమర్సింహారెడ్డి గారు మాకు ఇంటికి రెగ్యులర్ గా, మా ఫాదర్ కి చాలా మంచి ఫ్రెండ్. సో మాకు కూడా ఇంటికి రెగ్యులర్గా వచ్చాడు. మేము మామయ్య మామయ్య అనేదాన్ని. సో చాలా మంచి గారాబంగా ర్యాప్ బాగుంది, మంచి గారాబంగా అనే కూడా ఇంటికి వచ్చి గారాబంగానే మనం చూసేవాడు. చిన్న చిన్న పిల్లలు మాట్లాడితే మంచిగా చూసేవాడు. ఆయన కూడా చాలా బాగా ఇంటికి రాగానే పిలిచేవాడు. ఇంటికి రాగానే ఎక్కడ ఉన్నావు అనుకుంటే పిలుచుకుంటూ వచ్చేవాడు. అట్లా అరుంధతి అనుకుంటే ఇంట్లోకి వచ్చేవాడు. అట్లా మా ఫాదరు, వీళ్ళ ఫాదరు అంతా ఇద్దరు పొలిటికల్గానే ఉన్నారు. సో వీళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ మా నాన్నకు చాలా బాగా దగ్గరగా ఉండేది. సో ఫ్రీక్వెంట్గా ఇంటికి వచ్చి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. సో అట్లా ప్రపోజ్ చేసి అట్లా ఫ్యామిలీ ఇదైపోయి అట్లా ప్రపోజ్ చేసి పెళ్ళైంది మాది. జిల్లాలో పొలిటికల్ ఫ్యామిలీస్, మా మ్యారేజ్ వాజ్ పొలిటికల్ అలయన్స్. ఫాదర్ వాజ్ ఎమ్మెల్యే ఆఫ్ 1957. తర్వాత వాళ్ళ నాన్న కూడా అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, సమితి ప్రెసిడెంట్. 60 నుంచి వాళ్ళ నాన్న సమితి ప్రెసిడెంట్. ఓకే ఓకే. సో ఆ రకంగా ఫస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నాయన కూడా ఎమ్మెల్యే ఉండేది. ఆ రకంగా పరిచయాలు ఉంటే అన్నయ్య కొద్దిగా తెలంగాణ స్టేషన్ అందరు అప్పుడు ఉమామాధవ్, ఆయన ఉమా వెంకటరామరెడ్డి గారు, సరోజిని పుల్లాడి గారు, నర్సిరెడ్డి గారు అందరు తెలంగాణ స్టేషన్లో బాగా పనిచేశారు. మా అన్నయ్య పనిచేశాడు, నేను పనిచేశాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను తెలంగాణ స్టేషన్లో. ఆ పెళ్ళి ఆ పరిచయాలే వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధాల వల్ల కుదిరింది. జిల్లా ఒకటే జిల్లా, పక్క పక్కల కాన్స్టిట్యూన్సీలు, అట్లా మాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓకే మ్యామ్. సో చాలా చిన్న వయసులో పెళ్ళైంది. సో తను కూడా చిన్న ఏజ్, హీ వాస్ 22 అప్పుడు. ఓకే ఓకే. సో తను కూడా చిన్న వయసులోనే పెళ్ళైంది. ఇద్దరికి చిన్న వయసే పెళ్ళైంది. పెళ్ళిన తర్వాత ఇక మా అత్తగారి ఊరికి గద్వాలకి వెళ్ళాము. నేను అదే అడిగిపోతున్నాను ఇప్పుడు. సో మీకు అంత చిన్న వయసులో మ్యారేజ్ అయింది, ఇంట్లో వాళ్ళు చెప్తే కూడా ఇంకా వాళ్ళకి నో చెప్పకుండా మీరు ఓకే అని చెప్పి మ్యారేజ్ చేసేసుకున్నారు. సో ఆ ఏజ్లో మీకు ఏంటంటే కాలేజ్, ఇల్లు, ఇంట్లో వాళ్ళు, మహా ఇతర రిలేటివ్స్, ఇల్లు ఇంతవరకునే తెలుస్తుంది, కానీ బయట సొసైటీ కానీ అంత నాలెడ్జ్ ఉండదు నేను అనుకోవడం. సో ఆ ఏజ్లో, సో ఆ ఏజ్లో అలా పెళ్ళైనప్పుడు, అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని భయపడిన దానికి, అక్కడ ఉన్న దానికి? అసలు ఏం భయపడలేదు నేను. ఎందుకంటే నేను పెళ్ళి చేసుకుని మా అమ్మ వాళ్ళని వదిలిపెట్టి అత్తగారి ఇంటికి పోతుంటే జనరల్గా అందరు ఏడుస్తుంటారు. అట్లా ఏడవడం ఏడవలేదు నేను. అంటే నాకు అది తెలియదు, అత్తగారి ఇల్లు అంటే ఎట్లా ఉంటుంది ఏంటది అంతా తెలియదు. చిన్న ఏజ్లో సరే పెళ్లి చేశారు, ఏదో పెళ్లి చేసుకున్నాను, వేరే ఊరికి వెళ్తున్నాను, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే తనతో పాటు వెళ్ళిపోతున్నానని అట్లా. అంటే మీకు ఒక హోప్ ఉందన్నమాట, నేను వెళ్తుంది ఒక అమ్మ లాంటి ఇంటికే, మళ్ళీ నా ఇల్లు, నేను ఇట్లా వెళ్తూ ఉంటాను. అట్లా వెళ్ళిపోయినాం అక్కడికి. అట్లాంటి అక్కడ పోతే ఏముంటుందో ఎట్లుంటుందో అట్లాంటి భయం ఏమీ లేదు. సరే పోయిన తర్వాత అక్కడ కూడా పెద్ద ఇల్లు అంటే పెద్ద ఫ్యామిలీ, ఐ మీన్ పెద్ద ఫ్యామిలీ అంటే పొలిటికల్ ఫ్యామిలీ, అక్కడ కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇంట్లో ఎప్పుడు సందడిగా ఉండేటటువంటి ఇల్లు. మా మామగారు కూడా అప్పుడు పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఎప్పుడు ఇంటి నిండా జనాలు రావటం పోవటం అంతా ఉండేది. ఇక్కడ మా ఫాదర్ ఇంట్లో ఎట్లుండేదో అక్కడ అట్లే ఉండేది. సో దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు అనుకోండి. బట్ నాకు వంట గింట కూడా ఏం వచ్చేది కాదు అప్పుడు, నాకు టీ కూడా చేయటం వచ్చేది కాదు. సో అది పోయిన తర్వాతనే ఇంట్లో వంట ఆయన ఉండేవాడు అక్కడ. అసలు అట్లా వంటలు మా అత్తమ్మ కొంత చేసేది అట్లా చూసి అట్లా వంటలు ఒకటి 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 నేర్చుకున్నాము. అప్పటికి నాకు వంట కూడా ఏం వచ్చేది కాదు, టీ కూడా వచ్చేది కాదు చేయటం. సో ఆ తర్వాత వంటలు నేర్చుకున్నాము, మళ్ళీ స్లో స్లోగా పని నేర్చుకున్నాము. మాకు జొన్న రొట్టెలు ఒక్కటి చేయటం వచ్చు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అది తమాషాకి మేము కూడా కూర్చొని నేను చేస్తా చేస్తా అని కూర్చొని అట్లా చేసి 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 అట్లా అలవాటు అయిపోయి జొన్న రొట్టె చేయటం
చిన్నప్పటి నుంచి వచ్చానమాట. అట్లా జొన్న రొట్టె ఒక్కటి వచ్చేదన్నమాట, జొన్న రొట్టెలు చేయటం వచ్చేది. సో ఇక్కడ కూడా జొన్న రొట్టెలు తినేవాళ్ళం ప్రతిరోజు, టిఫిన్లు దోశలు ఇడ్లీలు అట్లా. మా ఇండ్లలో కామన్ గా నెలకు ఒక 20 దినాలు జొన్న రొట్టెలు. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా జొన్న రొట్టెలు తినా, జొన్న రొట్టెలు అరటిపండ్లు పాలు సీకర్ని అనే వాళ్ళం ఇక్కడ. సీకర్ని అని పాలు పాలు అరటిపండు చక్కెర కలిపి శ్రీకర్ణి అని రాత్రి చపాతీతో తినేవాళ్ళు. వాళ్ళు మా ఇంట్లో తినేవాళ్ళం కాదు, అది అది ఇక్కడ అలవాటు అనమాట. డిఫరెంట్ గా ఉండేది కొంచెం అక్కడికి ఇక్కడికి. వంటలు చాలా తేడా ఉంది. జొన్న రొట్టి కోడి కూర ఒకటే కామన్ కానీ మిగతా అన్ని దాంట్లోకి సైడ్ డిష్ ఏదైతున్నా అన్నీ వేరే అన్ని తేడా డిఫరెంట్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళం, రోజు నాన్ వెజ్ వండేవాళ్ళు ఇంట్లో. నాకు అస్సలు వాసన పడేది కాదు, తినేదాన్ని అసలు దాంతో టచ్ చేయలేదు, తినేదాన్ని కాదు. నాన్ వెజ్ పడేది అసలు అది రోజు నాన్ వెజ్ ఇంట్లో ఉండేది. సో అక్కడ టేబుల్ మీద కూర్చొని తినేటప్పుడు కూడా నేను పక్కల టేబుల్కి పక్కలో చిన్న టేబుల్ ఉండేది, ఇంకా చిన్న టేబుల్ మీద కూర్చొని తినేదాన్ని నేను. వీళ్ళ అమ్మమ్మ ఉండేది జేజమ్మ, ఆమె కూడా నాన్ వెజ్ తినేది కాదు. కూర్చొని తినేది వీళ్ళంతా పక్కల టేబుల్ మీద కూర్చొని తినేవాళ్ళు. నాన్ వెజ్ తినమని మేడం ఎప్పుడైనా ఫోర్స్ చేశారు? ట్రై చేశారు కదా, తెలిసిపోయింది. తెలిసిపోయింది, తెలియకుంటది, ట్రై చేయకపోయింది తెలుస్తుంది. అది ఏదో వెజిటేరియన్ ఫ్రై అనో ఏదో పెట్టేసి ఉంటారు మీరు. సమోసా. మేము బయటికి వెళ్ళాము, అక్కడ నుంచి పెళ్ళైన తర్వాత షిరిడి వెళ్ళాము. ట్రైన్ లో పోతున్నప్పుడు సమోసాలు ఏదో తీసుకొని వచ్చారు అనమాట, దాంట్లో కీమా సమోసాలు ఉన్నాయి. తెలంగాణ ఇది ఏందో వేరేలాగుందని చూస్తే. యాక్చువల్లీ నాన్ వెజ్ అసలు ఎప్పుడు తినలేదా మేడం? ఓకే, సో అది గుర్తుపట్టేశారు మీరు? తెలిసిపోయింది, ఏదో డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉండేసరికి. సో అట్లా తర్వాత అది నాన్ వెజ్ తెలంగాణ తోతోనే ఉమ్మి చేసేది. ఓకే, నోరు కడుక్కొని అన్ని కడుక్కొని. ఓకే ఓకే, సో ఆశ్చర్యపోయి ఉంటారు సార్, అమ్మో నాన్ వెజ్ అని ఇలా ఫీల్ అవుతుంది. ఇష్టం లేదు, నాన్ వెజ్ వంట చేస్తారు తర్వాత నేర్చుకున్నా, మా దగ్గర నేర్చుకున్నా. మళ్ళీ ఇంత చేసినప్పుడు ఎట్లా చేయటం అనేది నేర్చుకుని ఇష్టం. చేయటం ముట్టేదని కాదు, అక్కడ కంపల్సరీ ముట్టుకోవాల్సి వస్తే ఓ కడిగే కడిగి చెయ్యి కడిగి 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 నాలుగైదు రకాల సబ్బులతో చేస్తారనమాట. ఇక భోజనం చేస్తుంటే కూడా టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆ ప్లేట్ వాసన చూసుకుంటే తెలియదాన్ని. అంత కోపం వచ్చేది, వాసన చూస్తావు ప్లేట్లని, అంటే నాన్ వెజ్ స్మెల్ వస్తుందా ఏమో అని ఆ ప్లేట్ వాసన కూడా అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. తింటుంటే స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ స్మెల్ ప్లేట్. సో అట్లా ప్లేట్ వాసన చూస్తే ఇలా కోపం వచ్చేది, తింటుంటే నువ్వు ప్లేట్ వాసన చూస్తావు. ఓకే, సో మేడం పెళ్ళైన తర్వాత మీ అత్తగారి దగ్గర నేర్చుకున్న కొన్ని వంటలు, అవి మీకు అసలు ఫస్ట్ రావేమో నాకు అని అనుకున్నవి, అవి మీరు చాలా అద్భుతంగా చేసి సార్కి పెడితే బాగుంది అని చెప్పిన కొన్ని వంటలు? అప్పుడు చేశాను, ఇప్పుడేం చేయట్లేదు వంటలు. అప్పుడు చేశాను వంటలు అన్ని, కూరగాయలు అన్ని నేర్చుకున్నాము. మా అత్తమ్మ చేసేటప్పుడు చూసి నేర్చుకున్నాము అన్ని కూరగాయలు ఆల్మోస్ట్. వంకాయ మసాలా అని ఇట్లా టమాటో రసా చేసేది, టమాటోలు అట్లా పెట్టి మసాలా టమాటో చేసేది అత్తమ్మ బాగా చేసేది అంటాను. అట్లానే అన్ని దోసకాయ మసాలా దోసకాయ ఇట్లా డిఫరెంట్ గా చేసేవాళ్ళు వంటలు అన్ని, అవన్నీ నేర్చుకున్నావన్నీ వాళ్ళకి ఇష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా ఏదైనా అప్పుడు చేసే వంటలు ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఏదైనా చేస్తే ఇష్టంగా తింటారు అనమాట. ఓకే, మేడం చేసే వంటలు మీకు బాగా ఇష్టమైన వంటలు? పర్టికులర్ గా ఈ వంట చేస్తే బాగున్ను వంకాయ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ వంకాయ చేసేది, మా అమ్మ వంకాయ చాలా ఇష్టపడేవాళ్ళు. మా అమ్మ వంకాయ అది డిఫరెంట్ గా చేసేది, మా అమ్మ ముద్ద వంకాయ లాగా ఉండేది ఆ వంకాయ. మాకు కూడా అది ఎందుకు కుదరదు, ఎప్పుడు చేసినా కూడా కుదరదు. ఈయన అంటాడు మీ అమ్మలాగా మీరు చెయ్యరు, మీ అమ్మ వంకాయ చాలా బాగా చేసేది. మీ అమ్మ మా అమ్మ లేరు ఇప్పుడు. సో మా అత్తమ్మ కూడా లేరు, మా అమ్మ కూడా లేరు, ఇద్దరు లేరు. సో మీ అమ్మ వంకాయలాగా చెయ్యవు నువ్వు, మీ అమ్మ వంకాయలాగా నీకు రాదు, మీ అమ్మ వంకాయ చేసినట్టు మీరు ఎవరికి రాదని చెప్తుంటాడు అనమాట. ఇంకా సో అత్తగారు వంటలు అంటే బాగా ఇష్టం, అంటే వంకాయ ఇష్టం ఉండేది. మానేసింది పెళ్లి తర్వాత, తన పెళ్లి తర్వాత మళ్ళీ లాంగ్ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం తనకి హెల్త్ ఏదో ఇష్యూ వచ్చి బాగా హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఆ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ తినమని నాన్ వెజ్ తినాలి అంటే అప్పుడు మళ్ళీ తినడం ప్రారంభం చేసింది.
వీళ్ళకి ఉండేది అనమాట నాన్ వెజ్. ఓకే ఓకే మేడం, ఇప్పుడు ఫెస్టివల్స్కి చేసుకుంటున్న ఏదైతే కొన్ని పర్టికులర్ దసరా ఫెస్టివల్కి కానివ్వండి, సంక్రాంతి ఫెస్టివల్ కానివ్వండి, కొన్ని కొన్ని రకాల పిండి వంటలు స్పెషల్గా చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు అలా జరుగు బయట చేస్తున్నారంటారు? అంటే మా గద్వాల స్పెషల్ ఏంటంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు కాదు స్వీట్లు అంత పెద్దగా, మా దగ్గర నూనె కర్జకాయలని చేసేవాళ్ళు, బోర్నాలని చేసేవాళ్ళు. సో బొబ్బట్లు అంటే మా బొబ్బట్లు అంటే భక్ష్యాలు అంటే మా దగ్గర డిఫరెంట్గా ఉండేవి భక్ష్యాలు. గద్వాల్లో మా అత్తమ్మ వాళ్ళ దగ్గర భక్ష్యాలు చాలా చాలా బాగా చేసేవాళ్ళు, చాలా బాగా డిఫరెంట్, ఇప్పటికి కూడా ఫేమస్ అక్కడ భక్ష్యాలు. సో పేని అని చేసేవాళ్ళు. పేని అంటే ఇట్లా రవ్వ పేని, ఇట్లా రౌండ్గా ఉంటుంది అనమాట పేని అంటే. సో ఆ పేని రవ్వతో పేనీలు చేసేవాళ్ళు, దాంట్లో వెన్న పూసి అట్లా మంటలు పెట్టేసి ఫ్లాట్ పూరీ లాగా సైజ్ ఉండి మంచి పొరలు పొలగ పొంగి దానిపైన చక్కెర వేసేవాళ్ళు. కర్జకాయలు, కర్జకాయలు కూడా డిఫరెంట్ ఉండేది అక్కడ మా గద్వాల్ ఐ మీన్ మా ధనవాడలో మా అమ్మ వాళ్ళ ఊర్లో చేసిన కర్జకాయలేమో నువ్వుల పిండి పుట్నాల పిండి అట్లా వేసేవాళ్ళు. బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉండేది, రవ్వ పుట్నాల పిండి దాంతో చేసేవాళ్ళు ఫుల్గా ఉండేది అనమాట. దాన్ని అసలు ఆ కర్జకాయలు చేత్తోనే చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తారు అక్కడ. సో అట్లా ఫుల్గా దాని నిండా ఉండేది అనమాట, తింటే ఫుల్ కంప్లీట్ స్మాల్ స్మాల్గా ఉంటాయి, పెద్దగా ఉండవు, చిన్న చిన్నగానే ఉంటాయి. దాన్ని ఫుల్గా నింపి చేసేవాళ్ళు కజకాయలు, అవి చాలా నచ్చేది అందరికీ. దాంట్లో పాలు వేసుకొని తినేవాళ్ళు, అదే భక్ష్యాలలో కూడా నెయ్యి కానీ పాలు కానీ భక్ష్యాలు తినేవాళ్ళు. అంటే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే భక్ష్యాలతో ఉగాదికి భక్ష్యాలు మామిడి పళ్ళ రసం తినేవాళ్ళు. నేను అసలు ఎక్కడ చూడలేదు ఉగాది ఉగాది పండగకి మామిడి అంటే మేము మామిడి పళ్ళ రసంతో మామిడి మామిడి సారీ పళ్ళ రసం కాదు మా పళ్ళ రసంతో కూడా భక్ష్యాలు తినేవాళ్ళు వీళ్ళు. ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి థిక్గా చేసేవాళ్ళు, ఆ ఉగాది పచ్చడితో భక్ష్యాలు తినేవాళ్ళు. పచ్చడి ఉగాది చేసుకొని దాని మీద పోసుకొని ఎందుకు అలా కాకుండా ఇలా కూడా తినచ్చు అంటే కొంచెం ఎట్లా అంటే ట్రెడిషన్ కొంచెం రాయలసీమ ట్రెడిషన్ ఎక్కువ మా అత్తమ్మ వాళ్ళ కర్ణాటక రాయలసీమ రెండు, ఇటు మా పక్క అమ్మ వాళ్ళ సైడ్ ఏమో కర్ణాటక ఇది ఎక్కువ, ఇటు కొంత కర్ణాటక ఎక్కువ రాయలసీమ ఇది ఎక్కువ. సో డిఫరెంట్ గా ఉండేది పక్క పక్కలైనా వంటల్లో వంటకాలలో చాలా తేడా ఉండేది. మా భక్ష్యాలకి అమ్మ వాళ్ళ సైడ్ భక్ష్యాలకి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసే భక్ష్యాలకి చాలా డిఫరెన్స్ ఉండేది. సో ఇట్లా తేడా ఏమీ లేదు, అది చూసి నేర్చేసుకునేవాళ్ళు. భక్ష్యాలు నేర్చుకున్నా నేను, అది భక్ష్యాలు చాలా కష్టం. ఆ భక్ష్యాలు అంత ఈజీగా రాదు, అది అంటుకోబోతుంది వేస్తుంటే తీసుకుంటే కష్టం ఆ పని. బట్ నేర్చుకున్నాను అప్పుడు భక్ష్యాలు, మా అత్తమ్మ ఇంట్లో భక్ష్యాలు నేర్చుకున్నాము. అవి అల్లటం, కజకాయలు అల్లటం నేర్చుకున్నాం, చేత్తోనే అల్లుతారు అనమాట, అది ఫుల్గా పెట్టేసి అల్లటం అట్లా వచ్చేది. కానీ చాలా రోజులు అయింది అనుకోండి అవన్నీ చేయటం లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తుంటే మీకు చేయాలనిపిస్తున్నట్టుంది కదా, చాలా కష్టం. ఇప్పుడు కష్టం ఈ స్కెడ్యూల్లో, ఈ బిజీ స్కెడ్యూల్లో అయితే పౌడర్ కలిపి ఆ కజకాయల్లో ఇంట్లో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేస్తప్పుడు వాళ్ళతో చిన్న పిల్లలు ఉన్నప్పుడు అందరం కూర్చొని పెట్టేది. రోజు పొద్దున్నే అంటే ఇంట్లోనే పాలు వెనక అంటే వెనక ఇంటి వెనకాల బర్రెలు అవన్నీ ఉండేది. రోజు రోజు పాలు, రోజు మజ్జిగ కవ్వం పెట్టి మజ్జిగ రోజు ఇంట్లో మజ్జిగ పెద్ద ఇంత పెద్ద సర్వలో పెట్టి మజ్జిగ చేసేవాళ్ళు. రోజు వెన్న తీసేవాళ్ళు, ఆ వెన్న హెల్దీ హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు. రొట్టె రొట్టె మీద వెన్న పూస వేసుకొని వెన్న పూస రొట్టె వెళ్ళిపాయ కారము వెన్న పూస అట్లా చక్కెర వెన్న పూస చక్కెర నేను తినేదాన్ని కాదు, వీళ్ళంతా చక్కెర వెన్న పూస తినేవాళ్ళు. నాకంటే స్వీట్ తినాలంటే ఆశ్చర్యంగా అనిపించేది. మీరు అసలు స్వీట్ అస్సలు తినేదాన్ని కాదు నేను, స్వీట్లు అస్సలు లేదు. తర్వాత అంటే స్వీట్లు అంటే కూడా ఒక్క నూల ఖర్చుకాయనే తినేదాన్ని, ఈ భక్ష్యాలు కూడా ఇష్టం ఉండేది కాదు నాకు. సో తర్వాత అలవాటు అయింది. చాలా ఇష్టం ఆ భక్ష్యాలు అంటే. సంక్రాంతికి నూల లడ్లు, పెనాల పిండి లడ్డు, పేలాల పిండి లడ్డు, పేలాలతో కూడా లడ్డు చేసేవాళ్ళు. సో గద్వాల స్పెషల్ ఇంకోటి ఏంటంటే బొరుగులే బా అక్కడ బొరుగులు అంటే బొరుగులు అంటే మురుమురాలు, బొరుగులు ఉప్మా, బొరుగులు ఉప్మా అని బ్రేక్ఫాస్ట్ అనమాట. అది బ్రేక్ఫాస్ట్ తక్కువ ఇక్కడ బాగా బొరుగులు ఉప్మా అని చేస్తారు అనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా చేస్తారు,
ఈ వంటకాలన్నీ మేడం అప్పుడు చేసేవాళ్ళు తినేవాళ్ళు, ఇప్పుడు అవి చేయడం అయితే మీకు ఎలాగో కుదరదు. అట్లీస్ట్ అవి తింటున్నారా, చేసి పెట్టేవాళ్ళు ఉన్నారా? చేసేవాళ్ళు ఉన్నారు. ఆ వంటలు రుచి అయితే ఎక్కడికి మిస్ అవ్వలేదు. ఎప్పటికప్పుడు ఏది తినాలనిపిస్తే అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు పెనీలు దొరుకుతున్నాయి, కజకాయలు దొరుకుతున్నాయి. అది ఇంట్లో చేసుకుంటాం అంత, మాకు అందరికి వచ్చి ఇంట్లో కాబట్టి అదేం ప్రాబ్లం, అది ఈజీ కూడా. 5 నిమిషాలు అదేం కష్టమైన పని కాదు. సో పనుగుల ఉప్మా, పెరుగు పైన చిన్న పిండి పౌడర్ ఎన్ని పిండి వంటలు ఉన్నాయో చూడండి మేడం, అసలు ఎన్ని రకాల పిండి వంటలు ఉన్నాయో. అసలు అందులో చాలా వరకు చాలా మంది పప్పులు అలసంద వడలు అని చేసేది మాత్రం, అలసంద వడలని చేసేవాళ్ళు. కొత్త అలసందలు వచ్చేది సీజన్కి, కొత్త అలసందలు వస్తే ఇప్పుడు అంత సీజన్ అది కొత్త కొత్త ధాన్యం అంతా వస్తుంటుంది. అలసందలు పెసళ్ళు ఇట్లా ఉత్తి అలసంద వడలు చేసేవాళ్ళు చాలా, ఇట్లా చాలా ఇట్లా సాఫ్ట్గా ఎగ్దమ్ ఇట్లా తినేస్తే కరిగిపోతుంది. అట్లా మంచిగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వడలు చేసేవాళ్ళు, అన్ని పప్పులతో వడలు, అలసంద పప్పులతో వడలు. ఊర్లో ఉన్నప్పుడు ఇక రకరకాల ఫ్రెష్ ఇది ఉండేది. ఇంకోటి రోజు ఇన్ని పూలు వచ్చేవి తోటకాడ నుంచి, మాకు తోటకాడ నుంచి పూలు వస్తే సాయంత్రం కూర్చొని ఆ పూలు అల్లేసి దేవుళ్ళకి అన్నిటికీ దేవుళ్ళకి అన్ని దేవుళ్ళకి మాలలు, రోజు ప్రతి పటానికి మాలలు. బృందావనం దగ్గర కట్ట దగ్గర కూర్చొని పూలు అల్లేది. సో అట్లా అంటే మా ఇంట్లో ఇట్లా ఆ కోర్ట్యార్డ్ లాగా ఉంటుంది గద్వాల ఇంట్లో. ఆ కోర్ట్యార్డ్ మధ్యలో తులసమ్మ కట్ట ఉంటుంది, తులసమ్మ. సో అక్కడ కూర్చొని పైన కూర్చొని రోజు సాయంత్రం పోసుకొని ఇన్ని పూలు పోసి అన్ని కట్టుకుంటూ కూర్చునే వాళ్ళం అందరు కూర్చొని పూలు అందించడం కట్టించడం అట్లా. గుళ్ళు ఇంట్లో పూజ ఇంట్లో దేవుళ్ళకి ఫోటోలకే కాకుండా పక్కల గుళ్ళో కూడా పంపించేవాళ్ళు అనమాట. అన్ని పక్క గుడికి అంతా కూడా పూలు తల్లి పంపించేది. కృష్ణాష్టమి చాలా బాగా చేసేవాళ్ళు మా ఇంటి పక్కల. కృష్ణాష్టమి పండుగ చాలా బాగా జరిగేది మా పాండరంగాలయంలో, చాలా బాగా కృష్ణాష్టమి చేసేవాళ్ళు. సో ఇప్పుడు డిఫరెంట్ గా చాలా మారిపోతుంది రోజు, డే టు డే డే టు డే. ఇప్పుడు కూడా మాతో కల్చర్ ఉంది, నూలు చక్కెర రెండు కలిపి చక్కెర నూలు తిని తీయగా తిని తీయగా మాట్లాడంటే అని ఈ పండుగ రోజు. మామూలుగా సంక్రాంతికి నువ్వులు చక్కెర పెడతారు కదా, అన్ని ఈవినింగ్ అందరూ పంచుకుంటారు కదా. సో ఇప్పుడంటే అవన్నీ ఏమేమి వచ్చాయనుకోండి, సోంపు లాంటి అట్లాంటివన్నీ వేసేసి అవి పెట్టుకుంటారు. తాంబూలం అంటే ఇంతకు ముందు ఎలా ఉండదు అంటే మేడం, అందులో వక్క వేయడం అని ఇంకేమన్నా అట్లా వేయడం. ఇప్పుడు ఏంటంటే అవి కూడా రెడీమేడ్, అవి కూడా ఒక ప్యాకెట్ లో ఇచ్చేస్తున్నారు, తమలపాకు వేసి ఆ ప్యాకెట్ అందులో పెట్టి ఇచ్చేస్తున్నారు. సో అంత రెడీమేడ్ అయిపోయింది. సంక్రాంతికి ఇప్పుడు కూడా ఎవరీ పండగ సంక్రాంతి రోజు సాయంత్రం అందరూ ఊర్లో ఉంటే అందరు కలవడానికి వస్తారు. ఆ చక్కెర నువ్వులది తెచ్చిపెట్టి చక్కెర నువ్వులు తీయగా తిని తీయగా ఉండు అన్న మంచిగా తీయగా మాట్లాడు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు రేగిపండ్లు నువ్వులు అనేసి గరిక అన్న పిల్లలకు రేగిపండ్లు పోస్తారు. చిన్న పిల్లలకి రేగిపండ్లు పోసే రేగిపండ్లు పోస్తారు పిల్లలకి అక్కడ పోవాలి. సో ఉండే మా ఇంట్లో ఉండేది అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు రేగిపళ్ళు అది పోయటం అనేది. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతికి చిన్నపిల్లలకి రేగిపళ్ళు పోయటం అనేది. అదే మీరు చెప్పినట్టుగా పక్క పక్కనే అయినప్పటికీ ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు ఇక్కడ వేరేగా ఉంటాయి. అంటే మేము పెద్దేట అవతల వాళ్ళం, వీరు పెద్దేట అవతల వాళ్ళు, మేము నడిగడ్డ వాళ్ళం, వీళ్ళు మొలక సీమ వాళ్ళం. రెండు నడమదల ప్రాంతం అది నడిగడ్డ. టూ రివర్స్ మధ్యలో ఉంటది నడిగడ్డ అంటే, ఇది కృష్ణ తుంగభద్ర మధ్యలో ఉంటది అనమాట. గద్వాల్ గద్వాల్ అలంపూర్ రెండు. సో ఇది రివర్ ఇవతల పక్క అంటే రివర్ కి అవతల పక్క మా ఏరియా ఉంటది. సో మా అమ్మ వాళ్ళ ఊరు ఉంటది. సో ఏటవతల పెద్దేటవతల చిన్నేటవతల చిన్నేటవుతలు పెద్దేటవుతలు కామన్ పదం. ఓకే సార్. సో మేడం మీ ఆ ఏజ్ లో పెళ్ళైనప్పుడు అత్తగారితో కొంచెం భయం భయంగా మాట్లాడడం కానివ్వండి, అమ్మో ఇది మాట్లాడితే ఏమంటారు, ఇట్లా అయితే ఈ పని చేస్తే ఏమంటారు అన్న భయం ఏమన్నా ఉండేదా అత్తగారికి? మీకు చిన్నదాన్ని కదా అప్పుడు ఏమి భయం అనేది, అప్పుడు అంత భయపడి అట్లా ఏమి ఉండేది కాదు, ఫ్రీగానే ఉండేది. మధ్య బాండింగ్ ఎట్లా ఉండేది? ఇక తన ఏజ్ గ్యాప్ పెద్దోళ్ళు చిన్నోళ్ళం ఉంటది కదా గ్యాప్, ఇక అట్లా ఉండేది నడుస్తుంది. అందరి ఇళ్ళలో ఉన్నట్టు పెద్దవాళ్ళు కొంచెం చాలా అన్నప్పుడు అంటూ ఉంటారు కదా, అట్లాంటి చిన్న చిన్న అనడము అట్లా ఇట్లా అమ్మో అంటదనేమో అత్తమ్మ అనకుండా చూసుకోవాలంటట్టుగా అట్లా ఉండేది కదా. ఓకే ఓకే. సో అట్లా ఉండేది, ఆవిడ బాగానే ఉండేవాళ్ళు, చక్కగా అన్ని నేర్పిస్తూ ఉండేవాళ్ళు, అన్ని నేర్పించేవాళ్ళు తను చేసేటప్పుడు చూసుకొని అన్ని చూసి అని నేర్చుకునేదాన్ని.
ఓకే సో ఫస్ట్ టీ పెట్టడం నేర్చుకున్నారా మీరు పిలిచి చెప్పించి పిలిచి నేర్పించుకునేది పక్కన కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకొని నేర్పించేవాళ్ళు అరుంధతి ఇక్కడ రా అని చెప్పి కూర్చోబెట్టుకొని నేర్పించేది ఓకే సో మేడం డ్రెస్సెస్ గురించి మాట్లాడదాం మనం టీవీలో స్క్రీన్లో చూసిన వెంటనే కలర్ఫుల్గా కనిపిస్తారు ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు చూసినా సరే అన్నిసార్లు కూడా ఒక వేరే ఒక పర్సన్లా కనిపిస్తూ ఉంటారు మేడం జ్యువెలరీ కానివ్వండి శారీ కానివ్వండి సో మేడం డ్రెస్సెస్ గురించి మీరేమన్నా కమెంట్స్ చేస్తూ ఉంటారా నేను నిన్నడ ఆమె డ్రెస్లో కానీ ఆమె నా డ్రెస్లో ఇంటర్ఫేర్ అవుతుంది కానీ నేను ఆమె డ్రెస్సింగ్ అంటే మేడం ఎలాగో కలర్ఫుల్గా రెడీ అవుతూ ఉంటారు కాబట్టి అంటే నచ్చకుంటే చెప్తాడు ఈ కలర్ బాగాలేదు ఇది 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 నీకు సూట్ కాలేదు అంటే చెప్తానికి నాకు ఎల్లో వస్తానికి బాగా జనరల్గా ఎల్లో చాలా ఇష్టం అనుకు ఎల్లో కలర్ ఇష్టము వేరే ఏదైనా కొన్ని కొత్త కలర్స్ ఏదైనా ఉన్నప్పుడు ఈ కలర్ ఎందుకో నీకు బాగాలేదు ఈ కలర్ సూట్ కాలేదు అని చెప్తాడు అంటే నచ్చనప్పుడు నచ్చలేదని చెప్తాడు నచ్చకపోతే ఇమీడియట్గా ఒక సెకండ్ కూడా ఆగండి నచ్చకపోతే ఇది ఈ చీర నచ్చలి ఈ కలర్ బాగాలేదు నీకు అని చెప్పేసి చెప్పేస్తారు వెంటనే ఎక్కడైనా నాకు పింపుల్స్ వచ్చేది బాగా పింపుల్స్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఆ పింపుల్స్ ని కనపడితే చాలా గిల్లేవాడు అయ్యో పింపుల్ కూడా ఇప్పుడు కూడా దగ్గర కూడా రాని పింపుల్ కనపడవద్దు ఫేస్ మీద పింపుల్ కనపడవద్దు అనమాట పింపుల్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి యూజీ కాన్స్టిట్యూషన్ అంటే సార్ కూడా ఎంత కేర్ తీసుకుంటున్నారో చూడండి మీ మీద అట్లా చేసేవాడు అనమాట కురుపు పింపుల్ కనపడవద్దు ఫేస్ మీద పింపుల్స్ వస్తే మామూలుగా అందరికి వస్తే మెజారిటీ అందరికి ఆదరికి చాలా మందికి పింపుల్స్ వస్తే ఇప్పటికి కూడా వస్తాయి గంటలు అప్పుడప్పుడు బాయిల్స్ కైండ్ ఏదో బయటికి పోతాము ఓకే బయటకు వెళ్ళినప్పుడు మేడం ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏదన్నా మీటింగ్స్కి వాటికి వెళ్ళినప్పుడు సో అక్కడ ఫుడ్ విషయంలో వాటిలో మరి కేర్ తీసుకుంటూ ఉంటారా అక్కడ అక్కడ ఉన్నది తింటూ ఉంటారా నేను తినేది వెజిటేరియనే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు నాకు పచ్చడన్నమైనా తినేస్తాను నాకు ఏదైనా రొట్టెతో ఏదైనా ఒక చిన్న చట్నీ ఇచ్చేసినా నేను తినేస్తాను నాకు అట్లా పర్టికులర్ ఇట్లా ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అని ఏమి ఉండదు బట్ నాన్ వెజ్ వండితే మటుకు అక్కడ తినను ఓకే అసలు ఆ ప్రాంతంలో ఒట్టి ఉంటాను ఏదైనా పండు ఉంటే తినేసి ఊరుకుంటాను బట్ నాన్ వెజ్ వంట చేసిన దగ్గర మటుకు నేను ఫోన్ చేయను ఏదో కలిపేసి ఉంటారు వీళ్ళని నాకు ఒక ఇది ఆ చెంచా దీంట్లో పెట్టుంటారు ఈ చెంచా దాంట్లో పెట్టుంటారు అదే ఇంకా బయట తిన నాన్ వెజ్ దగ్గర లేకపోతే ఒట్టి వెజిటేరియన్ చేసిన దగ్గర నేను చట్నీ రొట్టెన కానీ అన్నం చట్నీ పప్పు కానీ ఏదైనా తినేస్తే ఏం ప్రాబ్లం లేదు ఇంత 40 ఇయర్స్ కెరియర్లో మేడం తర్వాత మీరు పొలిటీషియన్ అయిన తర్వాత పాలిటిక్లో వచ్చిన తర్వాత సో సడన్గా కాల్స్ వస్తూ ఉంటాయి ఏదైనా మీటింగ్ ఉందని కానివ్వండి ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు సడన్గా వెళ్ళాల్సి వస్తుంది అట్లా వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైనా అరే ఈ సిచ్యువేషన్ని సార్ భలే అర్థం చేసుకున్నారు కదా అని అనిపించిన స్ట్రాంగ్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటుంది చాలా ఉంటాయి మాకు సడన్గా అట్లాంటి ఇంట్లో ఇంపార్టెంట్ ఏదైనా ఇష్యూ ఫంక్షనో లేకపోతే ఇంకేదైనా అకేషనో ఏది ఉన్నా కూడా నేను ఉండాల్సిన పరిస్థితి రా ఒక చాలా 90% నేను కరెక్ట్గా ఆ రోజు ఏదో ఒకటి వస్తే నేను ఉండను సో అటువంటి అప్పుడు తను ఉండడము తను చేసుకోవడము లేకుంటే ఒకసారి ఇద్దరం కూడా ఉండము సో అలవాటు అయిపోయింది మా ఫ్యామిలీ పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది ఉండడానికి ప్రయత్నం చేస్తాము కుదరలేదనుకోండి వాళ్ళకి కూడా అర్థం చేసుకుంటారు అట్లా ఇష్యూ ఏం లేదు అప్పుడప్పుడు బాధపడుతుంటారు మీరు ఉండరు పిల్లల బర్త్డే లేక ఉండరు మా బర్త్డే ఇంకా పెద్దగా అయిపోయింది కదా ఇంకా పిల్లలు మీరు మీరే చూసుకోవాలి మీ పిల్లలని చెప్పి ఉంటే సమ్ టైమ్స్ ఇంట్లో మా మ్యారేజ్ యానివర్సరీ ఉందనుకోండి కొన్నిసార్లు ఇద్దరం కూడా ఒక దగ్గర ఉండే పరిస్థితి ఉంది తన దగ్గర ఉంటుంది నేను ఒక దగ్గర ఎక్కడో ఉంటా సో తన బర్త్డే ఉంది తన బర్త్డే వచ్చినా నా బర్త్డే వచ్చినా ఒకసారి వీలవుతుంది ఒకసారి వీలవదు అట్లా నడుస్తూనే ఉంటుంది దానికి పెద్ద పర్టికులర్ మీ కెరియర్ లో అయితే అట్లా పర్టికులర్ అది ఎప్పుడో పోయింది ఓకే మీకేమన్నా గుర్తుందా సార్ అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా అంటే తను పాలిటిక్స్ లో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉండేదాన్ని పిల్లల్ని చూసుకొని ఇంట్లో ఉండేదాన్ని తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు తన బిజినెస్ మీద తిరిగేటప్పుడు అప్పుడు ఇంట్లో ఉండేదాన్ని నేను తను టైంకి రాకపోయినా చెప్పిన టైంకి రాకపోయినా ఇంటికి ఏదైనా డిన్నర్ కానీ డిన్నర్కి రాకపోయినా డిన్నర్ పోదామని లేట్కి వచ్చినా అంటేటప్పుడు బాగా గొడవ పడేదాన్ని ఇద్దరం గొడవ పడి మాట్లాడుకోకుండా కూడా ఉండేటప్పుడు కలిగిపోయి కలిగి ఉండేదాన్ని సరే రాజకీయాలు ఉండి కూడా ఎప్పుడైనా తను బిజీలో ఉన్నప్పుడు రాలేకపోయి చెప్పి రాలేకపోవడము అంటే మీకు చెప్పేవాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ ఏ రీజన్ తో లేట్ అయింది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ వినేదానే కాదు అనుకోండి అప్పుడు అనిపించేదా ఏదో కుంటి సాకులు చెప్తారు లేదా అంటే ఇంట్లో తర్వాత నేను పాలిటిక్స్ లోకి వచ్చినాక
ఇప్పుడు అర్థమైంది. తను ఇప్పుడు తను కూడా ఫోన్లో నేను ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసినప్పుడు నేను బిజీ ఉన్నా, మళ్ళీ మాట్లాడతాను, ఫోన్ పెట్టేస్తా. సమ్ టైమ్స్ ఏదైనా ఇంపార్టెంట్ చెప్పాలని చేస్తాడు, నేను మాట్లాడలేను. ఎవరు ముందలన్నా నా ముందర వేరే ఎవరన్నా ఉంటారు, పర్సనల్ కాల్స్ కొన్నిసార్లు తీసుకోలేను. తీసుకోలేనప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను, ఫోన్ పెట్టేస్తా. అప్పుడు ఉంటాడు, మీ ఎమ్మెల్యే గారు కొంచెం టైం ఇస్తారా మాకు అంటాడు. సో అది కొంచెం ఎట్లా అనిపిస్తుంది, అట్లా అనొద్దు కదా అనిపిస్తుంది. మీరేమన్నా మాకు టైం ఇస్తారా అని అడుగుతాడు. సో అట్లాంటివి ఉంటాయి, నడుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో సార్ అనుకుని ఉంటారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను బాగా సతాయించేది, ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంతే కదా, ఎవరికైనా కానీ అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. ఎస్ అఫ్ కోర్స్. సో బాగా అయింది అన్నట్టుగా అనుకుంటూ ఉంటారేమో సార్. సార్ యాక్చువల్లీ తను కూడా చాలా ట్రావెల్ చేస్తాడు, చాలా ట్రావెల్ చేస్తాడు తను. నేను పొలిటికల్గా ఎంత ట్రావెల్ చేస్తాడో నాకంటే ఎక్కువ తను ట్రావెల్ చేస్తాడు. బిజినెస్ పరంగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, ఆయన ఉదయం కూర్చోడు, ఓ దగ్గర ఉండడు. ఓకే. సో సినిమాలు అనేవి 20 ఏళ్ల క్రితం వరకు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఏది రిలీజ్ అయితే అది చూసేవాళ్ళం అని చెప్పారు కదా మేడం. సో ఇప్పుడు అసలు కుదిరే ఛాన్స్ లేదనుకోండి, మేమే చూస్తున్నాం కదా మిమ్మల్ని ఎంత బిజీగా ఉంటున్నారో, ఏ రోజు ఆ రోజు అప్డేట్స్ చూస్తూనే ఉంటాం న్యూస్లో. ఇద్దరుకి కలిపి ఇష్టమైన సినిమా ఏదన్నా ఉందా సార్? మీరు చెప్పండి. చాలా ఉన్నాయి, చాలా చూసాము. అంటే ఇద్దరికి కలిపి ఈ సినిమా ఇష్టం అనుకున్న సినిమా ఏదన్నా ఉందా? ఇప్పుడు కొన్ని సినిమాలు అసలు హిట్ కాలేదు, అసలు కాగజ్కి నావని ఇద్దరం చూశాను రాయల్ థియేటర్లో మార్నింగ్ షో. కానీ అది చాలా మంచి థీమ్ ఉన్న పిక్చర్. కొన్ని థీమ్ ఉన్న పిక్చర్లను ఐ యూస్ టు లైక్. షోలే ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు రెండు మాట రెండు కలిసి చూసింటాం. నేనైతే 6-7 మాటలు చూశాను. ఆంధి, కన్యాదాన్, సిల్సిల, సినిమాలు చూసిన తర్వాత సీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటారా మేడం? ఈ సీన్ ఇట్లా తీసుంటే బాగుండేది, అట్లా ఏమైనా డిస్కస్ చేసుకుంటారా? అంటే అప్పుడు అప్పుడు సినిమాలు చూసినప్పుడు మరి లేదు, సినిమాలు అనేటివి ఏ రకంగా ఉంటాయంటే ఇప్పుడు వచ్చిన సినిమాలు అయితే నాకు తెలియవు. తనకైతే తనకు ఎక్కువ ఈయనకేంటంటే సినిమాలో ట్రాజడీ ఉండొద్దు, హీరోయిన్ కానీ హీరో కానీ చనిపోవద్దు, విలన్ హీరో బాగా కొట్టాలా, హీరోని విలన్ కొడుతుంటే చూడడు, హీరోయిన్ ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తుంటే చూడడు, ఎవరు అట్లా అంటే ఎలాంటి అట్లాంటి సీన్స్ ని టాలరేట్ అంటే హీరో హీరో లాగే ఉండాలి, స్విచ్ ఆఫ్ టీవీ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు అన్నట్టు. అంటే థియేటర్ లో ఏం చేసేవాడు, లేచి బయటికి వెళ్ళిపోయేవాడు. మంచి సినిమాలు ఇప్పుడు ఏదైనా లవ్ స్టోరీస్ మూవీస్ అయినా హ్యాపీ ఎండింగ్ ఉండాలా, మంచిగా ఉండాలా, మీరు నమ్మరేమో. సుఖ దుఃఖాలు చూసిన రోజు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. సుఖ దుఃఖాలు సినిమా చూసి ఓ అని ఏడ్చేసి ఇల్లాలు గీతాంజలి గిల్లాలకి మా పెళ్లి కూడా లేదు. కొన్ని పిక్చర్లు చాలా డెప్త్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలం ఓల్డ్ మూవీస్ అన్ని కూడా చాలా ఇష్టపడే ఇష్టమే మంచిగా అనుకోండి. అంటే ఆ స్టో అంటే ఆ మూవీస్ లో ఒక ఫ్యామిలీ ఇది ఉండేది, ఎథిక్స్ ఉండేది, ఒక ఫ్యామిలీ పోయి కూర్చొని చూసేటటువంటి ఉండేది మూవీస్. అప్పుడు ఇప్పుడు వచ్చే మూవీస్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు టోటల్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది కదా. ఇప్పుడు టోటల్ అప్పుడే ఒక సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఉండేది మూవీస్. అంటే ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయి చూసేవాళ్ళము. సో ఒకటి ఒకసారి నచ్చిన సినిమాలు 2-3 సార్లు చూసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కదా. సో ఇప్పుడు మూవీస్ అసలు చూడడమే లేదు, చాలా తగ్గిపోయి, అసలు చూడడమే లేదు, చాలా తక్కువ, అసలు తక్కువ, అసలు చూడడమే లేదు. హీరోయిన్లు ఎవరో హీరోలు ఎవరో కూడా కొన్నిసార్లు పేర్లు కూడా తెలియజేస్తారా. బాహుబలి నేను చూడలేదు, బాహుబలి చూడలేదు, బాహుబలి నాకు ఈ కాలం పిక్చర్ నేను చూసాను. మీరు చూసారమ్మా? నేను చూసాను, మా అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాము ఆ మూవీకి. ఓకే ఓకే. మీరు ఊరు వెళ్ళినప్పుడు అంత ఫ్రెండ్స్ తో వెళ్ళారా? అట్లా కాదు, అంటే ప్రీమియర్ చూసాను నేను. ఓకే, అంటే మా గ్రూప్ లో ఉంటారు. దానికి ముందు ఏది మూవీ లాస్ట్ మేడం ఇది? దానికంటే ముందు ఏం చూసాను మరి చూడండి. అసలు మీకు అది గుర్తు కూడా రావట్లేదంటే ఎన్ని రోజులు అయిపోతుందో. అసలు చూసాను, అదేదో ఒక హిందీ మూవీ చూసినట్టున్నా. ఓకే ఓకే. నాకు ఈ కాలంలో మంచిగా నచ్చిన మూవీ అంటే ఏది అంటే
హ్యాపీ డేస్ ఒకటి, కుదిరితే ఒక కప్పు కాఫీ ఒకటి. కుదిరితే ఒక కప్పు కాఫీ, అది ప్రీమియర్ చూసాను. రెండు మూడు ప్రీమియర్ చూసాను, కానీ మంచి స్లో ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి ఏది ఉన్నా దాంట్లో ఏడుపు ఉండద్దు, ఏముంటో ఎక్స్పెక్ట్ చేసి బయటకు వెళ్ళిపోతారు. అట్లాంటిది ఇంట్లో అయితేనేమో మన చేతిలోనే కాబట్టి స్విచ్ చేస్తాడు. ఓకే, మేడంకి ఇష్టమైన పాటల గురించి మీరు చెప్పాలి సార్. ఎలాంటి పాటలు మేడం ఇష్టపడతారు? నాకు పెద్ద సినిమా పాటల వ్యామోహం లేదు, నాకే ఉంది. అసలు ఇష్టపడితే ఎలాంటి సాంగ్స్ ఇష్టపడతారు? చాలా వింటాను పాటలు. తనలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని ఈయన ఏడ కూర్చో టైం దొరికిందంటే చాలు వీడియోలు పెట్టుకుని పాటలు చూస్తుంటాడు. గూగుల్ కానీ బుక్స్ కానీ నాకు జర్నీ బాగా అలవాటు. బయట నాలెడ్జ్ కొత్త కొత్త గేమ్ అవుతుంది ఎప్పుడు. కరెంట్ అఫైర్స్ ఎక్కువ అప్డేట్ ఉంటారు అన్ని ఆన్లైన్ లో. ఎప్పుడు షాపింగ్ చేస్తుంటాడు, కొత్తనే ఉంటాడు, చూసుకుంటుంటాడు కొత్త కొత్తది ఏంటి అనేది. ఇప్పుడు కూడా నేను చాలా వరకు షాపింగ్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ దాంట్లోనే చేసుకుంటాను. ఓకే, సో కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉందన్నమాట సార్ కి అయితే. బాగానే చూసుకుంటాడు అన్ని. బేసిక్గా ఎవరైనా అంటే మామూలుగా అంటే మీరు అంటే 40 ఇయర్స్ మ్యారేజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పుడు కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు జాబ్ చేయడానికి ఇష్టపడరు, మధ్యలోనే మానిపించేయడం లేదంటే కాస్త ఏదో ఎదురు చెప్తే డామినేట్ చేస్తుంది అన్న ఫీలింగ్తో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నేను డామినేట్ చేస్తాను, నువ్వు ఉద్యోగం మానే అని చెప్పడం. మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో అలాంటి ఒక ఉన్న అలాంటి ఒక తప్పు లేదు సార్, అసలు అట్లా కొంతమంది అంటే అదే అంటున్నాను కొంతమంది. సో అలాంటి టైంలో మీరు మేడం పొలిటీషియన్ కెరియర్ మీ కెరియర్ని మేడంకి ఇచ్చారు, సో ఏ నమ్మకంతో ఎలాంటి రీజన్స్ వల్ల మీకు ఎలా నమ్మకం కలిగింది? న్యాయం చేయలేను, వాస్తవికంగా నేను న్యాయం చేయలేను రాజకీయానికి. చేయలేని పరిస్థితిలో ఎవరైనా న్యాయం చేయగల నా కుటుంబ వ్యక్తులు కావాలి. మా కుటుంబం రాజకీయ కుటుంబం కనుక తనకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇంటి మనిషి అయి ఉండాలి అని అనుకున్నాను. నా ఇంటి మనిషి సక్సెస్ఫుల్గా నడపగలదు అనే ఉద్దేశంతో ఇచ్చాను నేను సక్సెస్ఫుల్. సో మీరు ఒప్పుకున్నారా మేడం వెంటనే చేయగలుగుతానా వద్దు అని? యాక్చువల్గా ఫస్ట్ అంటే ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు నేను పార్లమెంట్కి ఫస్ట్ వద్దని అన్నాను. అందరి యొక్క అడ్వైజ్ అండ్ అందరి యొక్క దీనివల్ల సలహాలు సూచనలు అనుబంధం చేయమంటే అప్పుడు ఫస్ట్ టైం కంటెస్ట్ చేశాను పార్లమెంట్కి. ఆ తర్వాత నెక్స్ట్ టైం అప్పుడు తన ఎమ్మెల్యేగా ఉన్నాడు, తన ఎమ్మెల్యేగా ఉన్నాడు నెక్స్ట్ టైం మళ్ళీ తన తర్వాత అక్కడ నాకే అవకాశం ఇచ్చినారు. తను అన్నాడు సరే నేను నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను ఆ రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీ ఉంది కాబట్టి నువ్వైతే ఓపిక టైం ఇవ్వగలవు, నేను టైం ఇవ్వలేనని చెప్పేసి తను నన్ను అక్కడ ఎమ్మెల్యేగా ప్రపోజ్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు నన్ను ప్రపోజ్ చేసి అక్కడి నుంచి నేను అప్పటి నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే మేడంకి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆవిడ చేయగలుగుతారు. ఇద్దరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. సో అంటే మీకు పర్టికులర్ పాయింట్ ఏదైనా ఉందా సార్, తను చేయగలుగుతుంది నేను ఇచ్చేస్తాను తనకి అనుకున్నప్పుడు తను చేయగలుగుతుంది అనుకోవడానికి రీజన్ ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ ఉందా? ఆమెకు నాకంటే ఎక్కువ సహనం ఉంది వినడంలో, నాకంత సహనం లేదు. అంటే తన దగ్గరికి అంతా అప్పుడు వచ్చేవాళ్ళు కదా చాలా మంది, తన ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చి కలిసేవాళ్ళు వదిలేవాళ్ళు. ఎవరైనా ఏదైనా చెప్తే ఎంబడే తను ఎంబడే తనకి ఇది అయ్యవాడు, నేను లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి కూర్చోమాట విషయం అయితే. సో అప్పుడే మీరు అట్లా మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదండి ఎవరైనా చెప్తే నేను ఇమీడియట్ గా బర్స్ట్ అయ్యేవాడు, ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేవాడు. అది పద్ధతి కాదు, అట్లా మాట్లాడకూడదు, మంచి చెడ్డలు తెలుసుకోవాలి అని ప్రజలతో నాకున్న అనుబంధం చిన్నప్పటి నుంచి 1957 అటాచ్మెంట్. సో దాంతో తను ఎప్పుడు కూడా కింగ్ మేకర్గానే అప్పుడు మా మామ ఉన్నప్పుడు కానీ వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు కానీ తనే కింగ్ మేకర్గానే ఉన్నాడు. తర్వాత తను ఎమ్మెల్యే అయ్యిండు ఒకసారి, ఆ తర్వాత ఇప్పుడు నా గెలుపుల్లో కూడా ప్రతిసారి తన యొక్క పాత్రని వస్తూ ఉంది.
ఓకే మేడం, నైస్, వెరీ నైస్. సో నిక్ నేమ్స్ ఏమన్నా పిలుచుకుంటారా మ్యామ్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు? నేను భరత్ అని పిలుస్తున్నాను, భరత్ అని పిలుస్తాను. బయట కూడా అంటే జస్ట్ మామూలుగా బయట అంటే అందరి ముందు ఏం పేరు పెట్టి పిలిచేంత అవసరమేం రాదు. ఓకే ఓకే. సో నా పెళ్ళి అయిన తర్వాత మామూలుగా భరత్ అని అంటే నాకు ఆ పేరు చాలా ఇష్టం, భరత్ అనే పేరు ఇష్టం ఉండేది. సరే తను భరత్ సింహారెడ్డి అని పేరు విని, సరే తర్వాత పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఆ కాలంలో పేరు పెట్టి పిలిచేచాను తక్కువ, పేరు పెట్టి పిలిచేవాళ్ళు కాదు ఎవరిని హస్బెండ్ని కూడా. అంటే అసలు లోపల ఎక్కడ పిలిచే అందరి ముందలైతే పిలిచేవాళ్ళు, ఏం భరత్ అని పిలిచేదానికి పిలిచితే అది వాళ్ళకి నచ్చేది కాదు, వాళ్ళ ఇంట్లో పేరు పెట్టి పిలుస్తుందా అంటే వాళ్ళు. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరి ముందల పిలవకుండా అట్లా ఇంకా పెద్దవాళ్లకు పేరు పెట్టి పిలుస్తుంది అన్నట్టు ఉంటుంది అప్పుడు, అట్లా రెస్పెక్ట్ అట్లా హస్బెండ్ని. ఇప్పుడు మా నాన్న మా అమ్మ ఏమండి అని అనేది అంతేగాని పేరు పెట్టి పిలిచి ఆ కాలంలో ఉండేది అట్లా. సో అట్లా తర్వాత తను ఒకడు ఉన్నప్పుడే పిలవటం అందరి ముందల అట్లా పిలవకుండానే మాట్లాడేవాళ్ళం, పిలవకుండానే దగ్గర పోయి పిలిచి మాట్లాడడం అట్లా. ఓకే. తను కూడా అరువు అనే పిలిచేటోళ్ళు అందరం, మా అత్త మా అమ్మ ఇంట్లో అందరూ అరువు అరువు అనే పిలిచేవాళ్ళు. సో అదే నిక్ నేమ్ కంటిన్యూ చేసేసారు సార్? తను ఒకరం ఉన్నప్పుడు పిలుస్తాడు, అందరు ఉన్నప్పుడు అరుణ అని పిలుస్తాడు. మళ్ళీ పూర్తి పేరు పెట్టి అరుణ అంటాను, అరుణ ఎప్పుడు అన్నాను నేను అరుణ అని అంటాను. ఓకే ఓకే. సో సార్ పేరు అంటే ఇష్టం అన్నారు కాబట్టి ఆ పేరుతో ఒక సినిమా రాబోతుంది మన టాలీవుడ్లో త్వరలో, ఇద్దరు కలిసి చూడండి మేడం. సినిమా చూసి చాలా రోజులు అయింది కాబట్టి. భరత్ అని నేను అని మహేష్ బాబు మూవీ ఒకటి వస్తుంది, భరత్ అని నేను అనేసి. సో ఆ సినిమా ఇద్దరు కలిసి వెళ్ళి చాలా, అవును అసలు చాలా సినిమాలు వచ్చాయి సినిమాలు వచ్చాయి. ఆ స్టోరీ చూస్తున్నప్పుడు ఏమనిపించింది సార్ మీకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు? స్టోరీ అలా చూస్తున్నప్పుడు కళ్ళకి కట్టినట్టుగా అనిపించిందా మీకు సీన్స్? నాకు పేరు పెట్టారు కానీ నాకు స్టోరీ ఏమైనా కొన్ని సీన్స్ ఏమైనా మ్యాచ్ అయినా? నేను ఒక్కటి ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడు చెప్తాను, మా నాన్నగారు ఆ రోజు మా నాన్న అన్న పేరు నా పేరు ఎవరి పేరు రాష్ట్రంలో లేని పేర్లు పెట్టాడు. ఒకటి సమర్ సింహారెడ్డి, ఒకటి భరత సింహారెడ్డి. ఆయన ఫోర్త్ పేర్లే పవర్ఫుల్ గా ఉన్నాయి మేడం, వింటుంటేనే ఆ పేర్లలోనే ఫుల్ పవర్ కనిపిస్తుంది. ఆ కాలంలో ఆ పేర్లు పెట్టడం అనేది ఎంత ఆలోచించి ఆయన అప్పట్లోనే పెట్టారు అనేది. మా అమ్మ మా నాన్నను ఫైన్ సార్. సో మొత్తానికి మంచి ఇంటర్వ్యూ చేశాను, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. సో ఇంకా 40 ఇయర్స్, ఆల్మోస్ట్ 42 ఇయర్స్ అన్నారు, 42 ఇయర్స్, 41 అయిపోయింది. ఓకే. సో 41 ఇయర్స్ మీ మ్యారేజ్ కెరియర్ ఎంత మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో జరిగిందో, మిగిలిన కెరియర్ అంతా కూడా అలాగే హ్యాపీగా జరగాలని, ఇంకా చాలా స్వీట్ మెమొరీస్ని నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక 20 ఇయర్స్ తర్వాత వస్తాం మేము అప్పుడు షేర్ చేసుకోవాలని. పర్లేదు, నేను ఇలాగే ఉంటాను, ఒకసారి ట్రై చేస్తాను ఇలాగే ఉండడానికి. సో మళ్ళీ షేర్ చేసుకోవాలని కోరుకుంటూ, ఏదో టీవీకి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు పండుగ పూట, మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ, తెలుగు ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.